పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు వద్ద 13 బస్తాల నిషేధిత గుట్కాను సబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా ప్యాకెట్ల విలువ సుమారు 175,000 రూపాయలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి నరసరావుపేటకు గుట్కా ప్యాకెట్లను రావిపాడుకు చెందిన ఆంజనేయ అనే వ్యక్తి తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుట్కా ప్యాకెట్లను నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ తరలించినట్లు సబ్ ఎస్ఐ సురేంద్ర తెలిపారు. సుమారు 6 గంటల సమయంలో మేము ఈ నగరికల్లు మండలం అంటే సబ్ నేరాల గురించి పెట్రోలింగ్ చేస్తూ మేము నర్సాపేట వైపు వస్తూ ఉంటే రావిపాడు పెట్రోల్ బంక్ దగ్గర ఒక అతను ఒక 12 బూరాలు అంటే బస్తాలు కలిగినటువంటి పెట్టుకొని ఉన్నాడు. అతను కేవీఆర్ ఆంజనేయులు అనే అతని దగ్గర మొత్తం 13 బస్తాలు దొరికినాయి. వాటి వాల్యూ సుమారు వచ్చి 175,536. వాటిలో 8 బస్తాలు రాణికాయని, జోడీ బుళ్ళు వచ్చి 4 బస్తాలు, ఒక స్పేర్ లూజు బస్తా వచ్చేసి ఈ చైనీస్ ప్యాకెట్స్ ఉన్నవి. వీటి వాల్యూ మొత్తము వచ్చేసి ఈ మామూలుగా మన రాణికాయని వాల్యూ వచ్చేసి 1,24,800, జోడి బుళ్ళు వచ్చి 30,000 రూపాయలు, రాజకాయని వాల్యూ వచ్చేసి 20,736, మొత్తము 175,536 రూపాయలు విలువ చేసే ఆ యొక్క ఈ రాజాకాయని అయితే మీ జోడబుళ్ళు అయితే మీ చైనాకాయని అయితే మొత్తం సీజ్ చేసి రోడ్ల పోలీసు వారికి తదుపరి చర్యల నిమిత్తము వాళ్ళకి అందజేయడం జరిగింది. ఈ విధంగా యువతని బానిసలు చేసే మాదక ద్రవ్యాలు ఏమన్నా ఉన్నట్టుగానైతే మా యొక్క ఎక్సైజ్ మా టోల్ నెంబర్కి మీరు తెలియజేస్తుందిగా నందని ప్రార్థిస్తూ ఉన్నాం.